పదహారు అధ్యాయము మెలకువగా ఉండండి మెలకువగా ఉండుడి మెలకువగా ఉండండి విశ్వాసమందు నిలకడగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండండి పౌరుషము గలవారై ఉండుడి పౌరుషము కలిగిన వారిగా ఉండండి బలవంతులై ఉండుడి బలవంతులై ఉండండి మీరు చేయు కార్యములన్నీ మీరు చేసే కార్యములు ప్రేమతో చేయుడి ప్రేమతో చేయండి మీరు చేసిన మేలుకు మీరు చేసిన పరిశ్రయను మరుసుటకు దేవుడు ఎన్నడు అన్యాయస్తుడు కాదు మీరు చేసే ప్రేమ ఆనాడు పరిచర్య చేసిన స్త్రీలు జీవ గ్రంథములో వారి పేర్లు లెక్కించబడి ఉన్నాయి వారు బహుగా ప్రార్థన చేశారని కాదు సంఘములో పరిచర్య చేసిన స్త్రీల పేర్లు ప్రభువా ఈ యొక్క స్త్రీల పేర్లు పరలోకములో నీ పేరు జీవ గ్రంథములో రాయాలయ్యా అని ఆనాడు మీ కొరకు ప్రార్థన చేసిన ఆ అపొస్తలు బోధలు ఈరోజు మీరు కూడా నిలబడితే దేవుడు అంటున్నాడు మీరు చేసే కార్యములు ప్రేమతో చేయండి ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు చెప్పండి ఆయుష్కాలం ఇచ్చాడు అడగకుండా కొంతమంది ఆయుష్కాలం నేను ఎందుకు బతుకుతున్నాను ప్రభువాని దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని కూడా వారు ఏమనుకుంటున్నారు చెప్పండి దూషించుకుంటున్నారు నన్ను ఎందుకు బ్రతికించావు ప్రభువా ఆయుష్ ఎంత గొప్పదో కూడా గ్రహింపు లేకుండా నన్ను బ్రతికించావు ప్రభువా ఎందుకు వ్యర్థమని వారిని వారే శపించుకుంటున్నారు ఈ ఆయుష్ ఎంత గొప్పదో అది మీకు తెలియటం లేదు కనుక దేవుడు అంటున్నాడు మెలకువగా ఉండి శ్వాసమందు నిలకడగా ఉండి పౌరుషము గలవారై ఉండి బలవంతులై ఉండి మీరు చేసే కార్యములను ప్రేమతో చేయండి మీ ప్రేమను మరుసుటకు దేవుడు ఎన్నడు అన్యాయస్తుడు కానే కాదు మీరు ఏది చేసినా మీకు ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు మీరు ఒక రూపాయి ఇస్తే 10 రూపాయలు ఇస్తాడు 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తాడు అలాగే మీరు ఏదైనా ఒక గంట సమయం మీరు దేవుని కొరకు ప్రార్థన చేస్తేనా అలాగే పరిచర్య చేసినా తిరిగి మీకు ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు అంతేగాని ఆయనకి ఇచ్చి నష్టపోయిన వారు ఆయనకు పని చేసి నష్టపోయిన వారు ఎవరు లేనే లేరు దేవునికి సోద్రము హల్లెలూయా కనుక మీ దేవుడు శక్తివంతుడు కనుక మీరు చేసే ప్రతి పని ఎలా ఉండాలి చెప్పండి ప్రేమతో చేయండి చూడండి 1వ తిమోతి 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని తీసుకుందాం కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేని వారై సంశయము లేని వారై పవిత్రమైన చేతులు ఎత్తి పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను ప్రార్థన చేయవలెనని నేను కోరుచున్నాను మరియు స్త్రీలను అనుకువయో అనుకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి స్వస్థత బుద్ధి కలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు చేత తమ్మును తాము మీరు అలంకరించుకొనవలెను సత్క్రియలు చేత స్త్రీలు ఏమి చేయాలి చెప్పండి కొంతమంది తెలియకయే ఏం చేస్తారు చెప్పండి దేవదూతలు సత్క్రియలు చేశారంట తెలియకయే పరిచర్య చేశారు అబ్రహాము వృద్ధాప్యములో ఉన్నప్పుడు దేవదూతలు వచ్చినప్పుడు తెలియకయే వారు దేవదూతలను అనుకోలేదు వారికి పరిచర్య చేశారు
వారు మనుషులు అనుకున్నారు వారు దేవుని దూతలు అనుకోలేదు వారు అయినా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదని వారు వృద్ధాప్యములో ఉన్న ఆ మనుషులను చూసి వారికి పరిచర్య చేసినప్పుడు ఆ పరిచర్య ధర్మము వారు ఏం పొందుకున్నారు చెప్పండి కుమారుణ్ణి పొందుకున్నారు దేవునికి స్తోత్రము అలలే ఆ క్షణము గాని వారు అది నిర్లక్ష్యతగా ఉండి ఎవరో లే అని చెప్పి వదిలేసేస్తే ఆ వచ్చిన అవకాశం ఆ యొక్క ఆశీర్వాదం వారు గుర్తించలేక ఆత్మీయులుగా కాకుండా పరిచర్య ధర్మములో ప్రేమ లేకుండా వారు సత్క్రియలు చేసే వారిగా కాకుండా ఉంటే జీవితాంతం వారి జీవితం మోడుగానే అయిపోయి ఉండేది దేవునికి స్తోత్రము అలా సత్క్రియలు చేయటం వల్లనే ఒక కుమారుణ్ణి ఈ లోకానికి వారసుణ్ణి ఈ లోకమంతా సమస్తము కూడా ఆ కుమారుని ద్వారా ఆశీర్వాదముగా మార్చే కుమారుణ్ణి ఆ దంపతులిద్దరూ కూడా ఏం చేశారు చెప్పండి ఆశీర్వాదముగా పొందుకున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకని కావున ప్రతి స్థలమునందు పురుషులు కోపమును సంచయము లేని వారై పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయండి పురుషులారా మీరు ఏ స్థలమందైనను మీరు ఉన్నప్పుడు దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి పవిత్రమైన చేతులు పవిత్రమైన పెదవులతో మీరు సంచయము కోపము లేని వారై ప్రార్థన చేయండి ఏ స్థలములో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి నా నామములో కూడుకుని మీరు ప్రార్థన చేస్తారో అక్కడ మీరు చేసే ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి పవిత్రమైన చేతులను ఎత్తి పవిత్రమైన ప్రార్థన మీరు నాకు చేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు వింటున్నాను అని చెప్తున్నాడు మీరు చేసే ప్రార్థన నేను వింటున్నాను అంటున్నాడు ఆయన ఆకాశమందు ఉన్నాడు మనం భూమి మీద ఉన్నాం నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి కనుక నా మందిరానికి వెళ్ళేటప్పుడు నీవు ఎలా ఉండాలి చెప్పండి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు తెలియకయే దేవుని మందిరానికి అనేకులు వెళుతున్నారు దీవెనలు తెచ్చుకోవలసిన వారు పరిచర్య చేసిన బిడ్డలు కూడా దీవెనలు తెచ్చుకోవలసిన వారు ఈరోజు వట్టి చేతులతోనే మరలా వెళ్ళిపోతున్నారు కనుక ఉపయోగము లేదు ఇప్పుడైనా మీరు పౌరుషము గలవారై ఉండండి బలవంతులై ఉండండి మీరు చేసే కార్యాలు ఎలా ఉండాలి చెప్పండి ప్రేమతో చేయండి ఎందుకంటే మీ దేవుడు శక్తివంతుడు ఈ లోకానికి ప్రేమ తెలియదు ఈ లోకములో మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి మోసం అన్యాయం అక్రమం చీకటిలో జీవించే వారిని వెలుగు సంబంధులుగా మనల్ని పిలిచి తన ప్రేమను మనకు చూపించి ఉన్నాడు నా ప్రేమలో మీరు నిలబడేవారైతే నా పరిశుద్ధతలో మీరు నిలబడేవారైతే మీరు చేసే కార్యములు ప్రేమతో చేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఏవేలు గ్రంథము చూడండి ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని తీసుకుందాం ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి ఇదే యెహోవా వాక్కు మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము కలిగిన వాడు శాంతమూర్తియు అత్యంత కృపగల అత్యంత కృప కలిగిన వాడును ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు మీరు ఇప్పుడు తిరగండి ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపపడి
మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహించును అనుగ్రహింపడని అనుగ్రహింపునని ఎవడు చెప్పగలడు ఆ సియోనులో బాకా ఊదుడి ఆ ఉపవాస దినము ప్రతిష్ఠించుడి ఆ వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి ఆ జనులను సమకూర్చుడి జనులందర్నీ సమకూర్చండి సమాజ కూటము ప్రతిష్ఠించుడి సమాజ కూటములను ప్రతిష్ఠించండి పెద్దలను పిలవనంపించుడి పిలవనంపండి చిన్నవారిని చిన్నవారిని సన్యపానము చేయి బిడ్డలను సన్యపానము చేయు బిడ్డలను కూడా తోడుకొని రండి సన్యపానము చేయు బిడ్డలను కూడా తోడుకొని రండి పెండ్లి కుమారుడు అంతఃపురము నుండియు పెండ్లి కుమార్తె గదిలో నుండియు గదిలో నుండియు రావలయును రావలెను యెహోవాకు పరిచర్య చేయు దేవుడు అక్కడ ఏం చెప్తున్నారు చెప్పండి ఇప్పుడైనా మీరు ఉపవాసముండి కన్నీరు విడుసుసు దుఃఖించుసు మనస్సుపూర్వకముగా నా యొద్దకు మీరు తిరిగి రండి రండి ఇదే యెహోవా వాక్కు దేవుడు మీకు ఎట్టి కార్యాలు చేసెను దేవుడు మీకు ఎన్ని కార్యాలు చేసాడో అది మీరు తలంచుకొనుసు కన్నీరు ఎప్పుడు వస్తుందో చెప్పండి మనకి మనము ఒకప్పుడు బాధలు పడినప్పుడు ఆయన చేసిన మేళ్ళను తలంచుకున్నప్పుడు ఆయన మన కొరకు సిలువలో వేలాడి మన కొరకు పశ్చాత్తాపము మనకి రావాలి అంటే ఆయన సిలువ శ్రమలు నీకు జ్ఞాపకం ఉండాలి ఆయన సిలువలో మన కొరకు చూపిన ప్రేమ ఆ ప్రేమే ఈ రోజు నిన్ను కాపాడింది ఆ ప్రేమే ఆ శాపము నుంచి ఆ ప్రేమే ఆ ఆపత నుంచి ఆ ప్రేమే ఆ మరణ అపాయము నుంచి నిన్ను కాపాడింది కనుక ఆ ప్రేమను నువ్వు గుర్తు చేసుకుంటే నీకేమొస్తుందో చెప్పండి పశ్చాత్తాపము కలుగుతున్నది కనుక ఇప్పుడైనా చూడండి 1 సమూయేలు 12:24లో అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి 1 సమూయేలు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము అవశ్యకము దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు ఏముండాలి చెప్పండి భయభక్తులు కలిగి భయభక్తులు కావాలి ఇప్పుడు భయభక్తులు లేకపోతే నీకు దేవుని దీవెనలు రాని రావు మొదటిగా నీకున్న ప్రేమను విడిచిపెట్టావు ఇప్పుడు ఏముందలే అనుకుంటున్నావు వారు ఎప్పుడు చెప్పే బోధలే అనుకుంటున్నావు ఎప్పుడు చూస్తున్న మనుషుల్నే అనుకుంటున్నావు ఎప్పుడు ఉన్నవారే వీరే ఇంకా కొత్త వారు ఎవరున్నారు మనం భయభక్తులుగా ఉండడానికి మన భక్తి వారికి తెలుసు వారి భక్తి మనకి తెలుసు అనుకుంటున్నావు కనుక దేవుడు ఏమంటున్నాడు చెప్పండి ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది నీవు తలంచుకొని అక్కడ ఏమన్నారు చెప్పండి దేవుని యందు నీవు నిష్కపటమైన హృదయముతో పూర్ణ హృదయముతో ఆయనను సేవించిన ఎడల అవశ్యకముగా ఉన్నది అవశ్యకము నీవు బ్రతుకుతావు లేదా కింద ఏమంటున్నారు చెప్పండి మీరు కీడు చేయువారైతే కీడు చేసేవారైతే తప్పకుండా మీరును మీ రాజులను నాశనమగుదురు అక్కడ భయంకరమైన శాపగ్రస్తమైన మాట మిమ్ములను నడిపించేవాడు మిమ్ములను ఏలుబడి చేసేవాడు తప్పకుండా మీరు కీడులో నడిసేవారైతే తప్పకుండా దేవుడే ఉన్నారు చెప్పండి అక్కడ భయంకరమైన అది శాపగ్రస్తమైన ఆ మాటలను మనకు దేవుడు పలుకుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా ఇప్పుడైనా మీరు తలుసుకొనండి ఇప్పుడైనా తిరిగి రండి నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు నా బిడ్డలారా నా కుమార్తెలారా 2:25లో
మీరు కడుపారా తిని మీరు కడుపారా తిని మీరు కడుపారా తిని తృప్తి పొంది తృప్తి పొంది మీ కొరకు మీ కొరకు ఇంత కార్యములను జరిగించిన ఇంత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును మీ దేవుడైన యెహోవా నామమును యెహోవా నామమును స్తుతించినట్లు స్తుతించినట్లు నేను పంపిన మిడతలను నేను పంపిన మిడతలను బొంగలి పురుగులను అసరి పురుగులను అసరి పురుగులను చీడ పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యమును తినివేసిన నా మహా సైన్యము తినివేసిన సమచ్చరముల పంటను సమచ్చరముల పంటను మరలా మీకు ఇత్తును మరలా తిరిగిస్తాను దేనిలో నష్టపోయారు ఇప్పుడు వరకు మీ మీద అనేక తెగుళ్ళు అనేక బాధలు అనేక నష్టాలు మీ పంట మీ ఆశీర్వాదాలు ఏవైతే నాశనము చేసిందో ఏదైతే మీరు బాధలు పడి ఉన్నారు మీరు దేవుడి నామమును ఎరిగిన మీరు నా ఎదుట ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మీరు ఎంత సంతోషించారో ఆ సంతోషాన్ని తిరిగి మరలా దేవుడు అంటున్నాడు పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి మరలా మీకు ఇస్తాను అంటున్నాడు ఏ వ్యాధుల చేత బాధల చేత కుటుంబాన్ని ఈ రోజు బాధల్లో శ్రమల్లో ఉన్నారో దేవుడు అంటున్నాడు నేను చేసిన వింత కార్యాలు నేను చేసిన మేళ్ళు ఒక్కసారి తలంచుకొని మీరు నిష్కపటముగా పూర్ణ హృదయముతో నన్ను సేవించుట ఎంతో మంచిది దేవునికి స్తోత్రము హల్లెలూయా నిజముగా దేవుడు అంటున్నాడు ఈ రోజు పూర్ణ మనస్సు మీరు తెచ్చుకుంటే దేవుడు అంటున్నాడు నీవు కోలిపోయిన మనస్సు ఈ రోజు ఏ రీతిగా నువ్వు బాధలు శ్రమలు అనుభవిస్తున్నావు ఆ బాధలన్నీ కూడా పోగొట్టి ఆయన అంటున్నాడు నేను మీ మధ్యలో ఉంటా మీరు నా జనులు నేను మీకు దేవుడినైగా ఉంటా అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా ఇప్పటి వరకు మనము దేవుడు లేని ప్రజలుగా ఉన్నాం అనేక బాధలు పడుతున్నాం నిజంగా దేవుడు అనేవాడు ఉండి ఇన్ని బాధలు పడతారా అని సమాజముతో కూడా మనం అనిపించే వారిగా ఉన్నాం కనుక దేవుడు అంటున్నాడు మీరు నా తట్టు తిరిగితే ఏమన్నా చెప్పండి ఇప్పుడైనా మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా మనస్తపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి తిరిగి నా యొద్దకు రండి మీ దేవుడైన యెహోవా ఈ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు వాత్సల్యము గల దేవుడు శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక వస్త్రములను కాక మీ హృదయాలు కూడా చింపుకొని ఆయన తట్టు తిరుగుడి మీ హృదయాలు చింపుకొనండి వస్త్రాలు చింపేసుకోమంటే పాత ఏదో విధంగా చింపేసుకుంటాం ప్రభువా చింపేసుకున్నానయ్యా మనం కనపడతాం అది కాదు మీ హృదయము చెరగాలి మీ హృదయము విరగాలి దేవుడు ఏమన్నా చెప్పండి విరిగిన హృదయము దేవుడు ఎన్నడు అలక్ష్యము చేయడు విరిగిన మనస్సు దేవునికి ఎంతో ఇష్టమంట కనుక మీ హృదయము విరగాలి ఆ పాపములు కఠినమైపోయిన కోపాలతో అసూయలతో ద్వేషముతో నింపబడిన హృదయము కఠినమైపోయి ఉంది నేను లొంగనంటే లొంగను వాళ్ళతో మాట్లాడనంటే మాట్లాడను అనే విధముగా కఠినమైపోయింది హృదయం కనుక దేవుడు అంటాడు అది నీకు ఎరగాలి అది నీలో ఇరిగిపోతే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి తక్షణమే ఆయన నీకు మేలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు కనుకనే సామిత్ర గ్రంథములో 28:13లో అది నీలో ఏమైందో చెప్పండి ఆ పాపము దాయబడిన పాపములను దాచిపెట్టువాడు అమ్మా అతిక్రమములను దాచిపెట్టువాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఎప్పుడైతే నీవు ఆ అతిక్రమము నీలో ఉన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి అది కఠినమైపోతుంది ఒక రాయిలాగా అయిపోతుంది దేవుడు అంటున్నాడు నీ యొక్క రాతి గుండెను నాకు ఇయ్యయా
దాన్ని ఏం చేస్తాను చెప్పండి నేను మెత్తని మాంసము గుండిగా చేస్తా ఇక దానిలో ప్రేమ దయ కనికరములు సమాధానములు ఇక దానిలో ఉంటాయి గాని ఇక రాళ్ళు ఉండవు హేయమైన క్రియలు దానిలో నివాసము చేయనే చేయో దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి చెప్పండి అది ఇప్పుడైనా మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్తుపూర్వకముగా తిరిగినప్పుడే అప్పుడు మీ హృదయం ఏమవుతుందో చెప్పండి పగిలిపోద్ది అప్పుడు మీ హృదయం పగిలినప్పుడు ఇక ఎవరు ఆపలేరు ఎప్పుడు ప్రార్థనే ఎప్పుడు పాటే ఎప్పుడు మందిరమే లేకపోతే ఏమంటాం చెప్పండి మందిరం ఆయలదంలే ప్రార్థన జరుగుతుందని అన్నాం అనుకోండి ఆయ వెళ్దాంలే అంటాం అంతే ఎందుకంటే ఎరగలేదు కనుక అంతేనా ఎప్పుడు జరిగేది వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారులే వెళ్దాంలే అంటాం ఎప్పుడైతే నీ హృదయము కఠినము ఆ మనస్సు ఇరిగిందో దేవుడు అంటున్నాడు నీ నష్టాలు నీకు కలిగిన బాధలు నీకు కలిగిన వ్యాధులు నేను నీ మీదకి పంపిన ప్రతి ఒక్క శోధన తిరిగి నేను మరలా నీకు ఆశీర్వాదంగా మార్చేస్తాను దేవునికి స్తోత్రము అలా కనుక దాసబడిన పాపం దాసబడింది అనేది దేవుడే అన్నాడు చెప్పండి అక్కడ సామెతల గ్రంథంలో మీరు చదివారు కదా అతిక్రమములను దాచిపెట్టువాడు తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రమే కనికరము పొందును కనికరము పొందును కనుక మీరు ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి జకరయ గ్రంథం 12వ అధ్యాయం 10లో ఆయన ఏమంటున్నాడండి జకరయ గ్రంథము 12వ అధ్యాయము నేను మీ మీదకి ఆత్మను పంపిస్తాను అంటున్నాడు విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి నా మీద వారు దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై తన ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు ఒకడు ఒక తన ఏకైక కుమారుని విషయములో దుఃఖించునట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై తన ఏక పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించునట్లు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు దుఃఖించి ప్రలాపింతురు మీ బిడ్డలకి ఏదైనా జరిగితే ఎలా ఏడుస్తాను చెప్పండి అది ఎవరు ఆపలేరు ఆ తండ్రి ప్రేమ తల్లి ప్రేమ ఎవరు కూడా ఆపలేరు ఎందుకంటే ఎవరు చెప్పినా ఆగది ఆ దుఃఖం ఎందు నీ ప్రేమ అంతా నీ బిడ్డల మీదే ఉంది కనుక దావీదు సంతతి మీద నేను ప్రాలాపించే ఆత్మను కుమరిస్తాను ఒకడు పొడిసిన వాడు ఏ రీతిగా పొడిసిన కుమారుడు విషయంలో ప్రాలాపిస్తారో ఆ రీతిగా నేను వారి మీద నా ఆత్మను పంపిస్తాను పంపించినప్పుడు వారు ఎలా ఏడుస్తారు చెప్పండి ఒక ఏక కుమారుడి విషయంలో కుమార్తె విషయంలో ఎలా ప్రాలాపిస్తారో ఆ రీతిగా నేను నా ఆత్మను పంపించినప్పుడు వారు ఏడ్చి ఏం చేస్తారు చెప్పండి దేవునికి మొరపెడతారంట దేవునికి స్తోత్రము అల్లెలూయా ఎప్పుడు చెప్పండి నీ పాపములను నీవు దాసబడిన పాపము అబద్ధము అన్యాయాన్ని నీవు ఒప్పుకొనినప్పుడు నీ పెదవులతో నీ ప్రవర్తనలో ఎప్పుడైతే మార్పు కలిగిందో దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తుంది చెప్పండి నీ పాపములు ఒప్పించి సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తుంది దేవునికి స్తోత్రము అలా ఆ ఆత్మ నీ మీదకి వచ్చేంత వరకు కూడా రానంత వరకు ప్రార్థన అంటే ఆ జరగనేలే అని అంటాం అలాగే ఏది చెప్పినా దేవుడి పని ఏమంటాం చెప్పండి ఆ చేయనీలే అంటాం మనం ఎప్పుడైతే నీవు ప్రాలాపించే దేవుని ఆత్మ నీ మీదకి వచ్చిందో అప్పుడు నీవు దుఃఖించి మనస్సుపూర్వకముగా
హృదయాన్ని చింపుకుని ఏడిసినప్పుడు ఆ కీడంతా నీకు దేవుడేం చేస్తున్నాడు చెప్పండి, ఆశీర్వాదంగా మార్చివేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 3:21లో యేసు ప్రభు కూడా ప్రాణాపించి ప్రజలందరూ బాప్తిసము పొందినప్పుడు యేసు కూడా బాప్తిసము పొందెను. ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలే ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశములో నుండి వచ్చిందంట. యేసు ప్రభు వారు కూడా ఆయన ఏం చేశారు చెప్పండి, బాప్తిసం పొందారు. తల్లి కదా నిద్ర నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మ అలానే నడుస్తా ఉంది, నేను అలానే నడుస్తా ఉన్నా. నుండి ఒక్కసారిగా గుండె స్పీడ్ కుట్టేసేసుకోవడం, కళ్ళు కనపడకుండా బ్లాక్ అయిపోవడం, కళ్ళు తిరిగిపోవడం. ఒకసారి ఇలానే నా 2013లో నాకు ఫీవర్ వచ్చింది. అది బాగా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఫీవర్ వచ్చింది. అప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు చెప్పారు, సేమ్ అలానే ఇలా జరిగేసరికి నాకు భయం వేసింది. డాడీ ఏంటి, నా కళ్ళు తిరుగుతున్నాయి, నేను పడిపోతాను, మా అమ్మ ఇలా ఉంది, మా అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు. ఇప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయానంటే మా అమ్మ ఇంకా తట్టుకోలేదు. ఇక నా విషయంలో చాలా ఇదిగా ఉండిద్ది, ఎలా ఇంటికి వెళ్ళాలి, ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి. చుట్టూ చూస్తుంటే ఎవరు లేరు, ఫోన్ చేయడానికి ఫోన్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. 5 నిమిషాలు అలా కూర్చొని ఆ నీళ్ళు అవతల చేలో నుండి ఇవతలకి నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళలో అలానే కూర్చొని ప్రేయర్ చేసుకున్న ఒక 5 నిమిషాలకి నాకు కొంచెం బలం వచ్చింది. ఇలా అలానే దేవుడు పాటలు పాడుకుంటా అమ్మ నేను ఇద్దరికి అమ్మ నాకు నీ అమ్మకి పద అని చెప్పుకుంటా ఇంటికి వెళ్ళాము. ఎలాగైతే ఇంటికి రావడానికి శక్తి ఇచ్చాడు సజీవుల లెక్కలో. ఇప్పుడు నేను ఎలా ఉన్నంటే అది దేవుడు ఇచ్చిన ఉచిత కృప. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అలాగే నా తండ్రి గురించి ప్రార్థన చేయండి. నేను మా అన్నయ్య మా అమ్మ వస్తున్నాం, అలాగే నా తండ్రి కూడా ఇక్కడికి రావాలని. ఈ సన్నిధికి వచ్చాకైతే నా కుటుంబంలో శాంతి సమాధానాలు ఉన్నాయి. నా తండ్రి కూడా తాగుడు మానేస్తున్నాడు, చాలా తగ్గించాడు, చాలా వరకు అంటే చాలా తగ్గించాడు. ఇంతవరకు తాగొస్తే కొట్టుకునేవాళ్ళు, రక్తపాతాలు అయ్యాయి, కానీ ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. తిట్టడం కూడా తగ్గించాడు, మొత్తం తాగుడు అనేది పూర్తిగా మానేసి నా తండ్రి కూడా ఈ సన్నిధిలో నిలబడాలని, నా కుటుంబం మొత్తం ఈ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబానికి సరి జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగా.